హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఆంధ్రాలో ఉన్నందరూ బాగుందనుకుంటున్నాను. సో మీ తమిళ చూసుంటారు ఆల్రెడీ, ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది, వీడియో కూడా మొదలెట్టేసాడు రా బాబు అని అనుకోవచ్చు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పర్లేదు, మన వాళ్ళే. అండ్ చూసేవాళ్ళు మాత్రం వీడియోని మొత్తం చూడండి. అండ్ ఇంకోటి కొన్ని ఫ్రెండ్స్ త్వరగా 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నేను అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నా. అండ్ త్వరగా మనకి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే కొంచెం మనకి లైవ్ ఆప్షన్ వస్తుంది, అండ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి కొంచెం ఉంటుంది, మీతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వచ్చు. చిన్న రిక్వెస్ట్. సో త్వరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే యూట్యూబ్ అనేది ఒక సముద్రం. ఇందులో మునిగిన వాళ్ళు ఉన్నారు, తేలిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకా ఒడ్డుకు చేరుకుందామని కష్టపడి ఈదుతున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇప్పుడే దిగిన వాళ్ళు ఉన్నారు, అంటే నాలంటోళ్ళు, అండ్ కొత్తగా దిగుదామని వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను నిన్నే ఒక వీడియో చూడటం జరిగింది, అది సాయి కృష్ణ అనేది. అసలు ఆ వీడియో చూసినసేపు ఆ అన్నయ్య అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా అనిపించింది. అంటే అరే, ఈయన్ని కదా మనం చూసి నేర్చుకుంది, వీళ్ళని కదా మనం చూసి కొత్త క్రియేటర్స్ వస్తుంది. సో ఇంకా మనకి చాలా డౌట్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం ఏంటంటే మనం తెలియకపోతే డౌట్స్ ఉంటే యూట్యూబ్లో కొడతాం. హౌ టు గివ్ ట్యాగ్స్ టు యూట్యూబ్, అండ్ హౌ టు మేక్ థంబ్నెయిల్స్, అండ్ హౌ టు అప్లోడ్ ఏ వీడియో, అలా కొత్తగా వచ్చే క్రియేటర్ అండ్ కంటెంట్ క్రియేటర్స్కి ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ డౌట్స్ మనం యూట్యూబ్లో తెలుసుకుంటాం. సో మన తెలుగు వల్ల తెలుగు కమ్యూనిటీలో మనకి అలా సెర్చ్ చేయగానే మనకు వచ్చేది వీళ్ళే. సో మనం వీళ్ళని చూసి కదా మనం కొత్త క్రియేటర్స్ వస్తున్నారు, వీళ్ళని చూసే కదా మనం నేర్చుకుంటుంది, వాళ్ళు నేర్పిస్తున్నారు చక్కగా మనం నేర్చుకుంటున్నాం. అలాంటిది వాళ్ళే అలా అయిపోతే మనం వచ్చే చిన్న క్రియేటర్స్ అనే వచ్చే చాలామంది హోప్స్తో టాలెంట్ చాలామంది ఉంది, వాళ్ళు ఏమైపోతారు. అండ్ మనం పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, అండ్ రాత్రి పడుకునే ముందు యూట్యూబ్ చూసి పడుకుంటాం. అంటే మొత్తం డిజిటల్ లైఫ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు, మనకి ఒక 5 or 6 years బ్యాక్, అండ్ మనకి వీధుల్లో కానీ మన ఇంటి దగ్గర కానీ పొద్దున్నే పాపం చిన్నపిల్లలు కానీ కుర్రోళ్ళు పార్ట్ టైం జాబ్స్ లాగా పేపర్ బాయ్స్ సైకిల్ వేసుకొని పేపర్ అంటూ మనకి ఇంట్లోకి పేపర్ వేసేవాళ్ళు. ఇప్పుడు అసలు వాళ్ళు కనిపించడం కూడా కనిపించట్లేదు పేపర్ బాయ్స్. ఇప్పుడు అయితే మొత్తం డిజిటల్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు న్యూస్ కానీ ఏమన్నా కానీ మనం ఓన్లీ మొత్తం యూట్యూబ్లో నుంచి పొద్దున్న లేస్తే యూట్యూబ్, రాత్రి పడుకునే ముందు యూట్యూబ్, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దాకా అందరూ యూట్యూబ్. మొత్తం ఇంకా డిజిటల్ లైఫ్, ఫ్యూచర్ కూడా మొత్తం డిజిటల్ లైఫ్ అయిపోయింది. మనకి ఏది కావాలన్నా, మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫోన్లో వచ్చేస్తున్నాయి. ఇంకా పేపర్లో అసలు ఎవరు చోట్ల. నేను కూడా కొత్తగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పినప్పుడు వీడియో కూడా స్టార్ట్ చేశాడు రా బాబు అని దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ అప్పటికి సపోర్ట్ చేసి ఇప్పటికి కూడా నా వెనక సపోర్టింగ్గా ఉన్న మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరికి తెలియదు. అది నేర్పించుకోవడానికి, మనకు వచ్చింది నేర్పించడానికి యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, అన్ని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో టాలెంట్ ఉన్నాడు ఎంత కష్టపడినా పైకి రాడు, చాలా కష్టపడాలి పైకి రావడానికి. అదే డబ్బులు ఉంటే ఈజీగా పైకి వచ్చేయచ్చు. ఒకటి ఎదుగుతున్నాడంటే ఇంకోటికి నచ్చదు, అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, అంటే మనకి కావాల్సిన కంటెంట్ సెర్చ్ చేసుకోవడానికి. మన తెలుగు కమ్యూనిటీలోనే చాలామంది ఉన్నారు. ఇప్పుడు టెక్ ఛానల్స్కి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అండ్ ట్రావెలింగ్కి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనకి కంటెంట్ నీట్గా చూపించేవాళ్ళు. అండ్ మనకి ట్రెండింగ్ టాపిక్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఫుడ్ సంబంధించిన వాళ్ళు, ఫుడ్ బ్లాగ్స్ కానీ, అలా చాలామంది క్రియేటర్స్ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. అండ్ వాళ్ళని చూసే కదా మనకి కొత్త టాలెంట్ మనం ఎంకరేజ్ చేస్తే మనకి కొత్త కొత్త కంటెంట్ క్రియేటర్స్ వస్తారు. ఇప్పుడు అది ఏంటంటే మనం ఆ టాలెంట్ని మనం నిరూపించుకోవడానికి, అంటే క్రియేటివ్గా చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇన్ఫర్మేషన్ లాగా మన క్రియేటివిటీ అంటే 10 మందికి చూపించడానికి మనకి యూట్యూబ్ ఇవి. సో ఏంటంటే మనకి కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఏం లేదు. ఇప్పుడు మనకి చాలా మంది జాబ్స్ చేస్తా కూడా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. సో మనం ఏంటంటే మనం ఇప్పుడున్న వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. నాకు షార్ట్ ఫిల్మ్స్ చూస్తా, అండ్ వెబ్ సిరీస్ అయితే నేను అసలు చూడను. ఇప్పుడు రీసెంట్గా కొన్ని వెబ్ సిరీస్ చూశాను. ఇప్పుడు అది ఏంటంటే మన నిజ జీవితంలో జరిగేవి మనకు చూపిస్తున్నారు. సో మనం వాటికి ఈజీగా కంట్ అయిపోతాం. వాళ్ళు అంత కష్టపడుతున్నారు, అందు చాలా కంటెంట్ చూపిస్తున్నారు మనకి. ఇప్పుడు కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్కి నేను ఒకటి చెప్తాను, మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మన టాలెంట్ ఏంటంటే మనం అది నిరూపించుకొని మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఒక 10 మందికి చూపిస్తే హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు, అది వృధా అవ్వదు. సో ఇప్పుడు నేను కూడా కొత్త కంటెంట్ క్రియేటర్నే. ఇప్పుడు ఏంటంటే నేను రీసెంట్గా చాలామంది చూసా యూట్యూబ్లో, ఏంటంటే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ 4 అవర్స్లోనే ఎలా తెచ్చుకోవచ్చు, అండ్ 1K సబ్స్క్రైబర్స్ 1 అవర్లో వచ్చేయచ్చు అంట. అసలు ఇది ఎలా సాధ్యమో, ఏంటో మనకి కష్టపడకుండా ఎలా వస్తాయో మనకు నాకైతే అసలు తెలియలే. అండ్ డబ్బులు పెడితే సబ్స్క్రైబర్లు ఆడు ఏంటండి, డబ్బులు పెడితే సబ్స్క్రైబర్లు వస్తారంట. ఆ సబ్స్క్రైబర్లు వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. సో మనం ఏంటంటే మన కంటెంట్, మన టాలెంట్, మన హార్డ్ వర్క్ ఇవన్నీ చూపించి, అవి చూసి వచ్చే సబ్స్క్రైబర్స్ మనకి
మనతో చివరి వరకు ఉంటారు. సో అది మనకి కావాల్సింది. మరి ఆ 4000 వాచ్ అవర్స్ వన్ డేలో ఎలా వస్తాయో అండ్ సబ్స్క్రైబర్ సంగతి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రమోట్ చేసినా కొంచెం సపోర్ట్ ఇచ్చినా సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో వాచ్ అవర్స్ మరి ఎంత కష్టపడితే కానీ వాచ్ అవర్స్ రావు. ఇప్పుడు మేము అంత కష్టపడుతున్నాం సబ్స్క్రైబర్లు, మేము పెట్టి ఛానల్ పెట్టి 4 మంత్స్ అవుతుంది. సో ఒక్కొక్క వీడియోకి సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటారు, మా కంటెంట్ బాగుంటే ఈజీగా మన సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అలా వచ్చే సబ్స్క్రైబర్సే మనకి మనతో పాటు చివరి వరకు తోడుగా ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్ ఏంటంటే ఏదో చేద్దాం మన టాలెంట్ని, ఇప్పుడు బయట జాబ్స్ కూడా లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నారు. అసలు చూస్తున్నారు కదా బయట రియాలిటీ ఎలా ఉందో, డబ్బులు పెడితే కానీ మనకి రావట్లేదు, ఏదైనా డబ్బులతోనే పని అవుతుంది. ఇప్పుడు టాలెంట్ ఉన్నోడికి హార్డ్ వర్క్ చేసేవాడికి అసలు విలువే లేదు, విలువే ఉండట్లేదు. సో మనకి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్ కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మన టాలెంట్ ఏంటో చూపిద్దాం అని వచ్చే వాళ్ళకి, సో స్టార్టింగ్ ఏంటంటే ఎవరన్నా జీరోతోనే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనైనా జీరోతోనే స్టార్ట్ అయ్యా. ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ సాయి కృష్ణ అనే కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా జీరోతోనే స్టార్ట్ అయ్యారు. సో ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వీడియో పెట్టగానే మనకి వ్యూస్ రావట్లేదు, అమ్మో ఎలా అని బాధపడి ఛానల్ స్టాప్ చేయడం కానీ అలా చేస్తే ఇంకా మనం చేసిన ప్రయత్నానికి ఏం అసలు యూస్ ఉండదు. సో ఏంటంటే వ్యూస్ రాకపోయినా పర్లేదు, వీడియోస్ పెడతా ఉండండి, మీకు కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనకు వస్తారు. సో మన కంటెంట్తో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళని వెళ్ళిపోకుండా మనం చూసుకోవాలి. డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి అండ్ 4000 వాచ్ అవర్స్ వన్ డేలో కంప్లీట్ చేయి, అసలు ఏమీ నమ్మద్దు, ఇంకేం లేదు నమ్మితే మన ఛానల్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. నేను చాలా చూసానంటివి. సో అంటే కొత్తగా తెలియదు కదా, కొత్తగా వస్తాం కంటెంట్ క్రియేట్ చేయడానికి. సో ఇవన్నీ చూసి అట్రాక్ట్ అవుతాం ఎలా అని ఎలా అని. సో ఇవే నమ్మద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వీడియోని కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు మనం కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్కి, ఇప్పుడున్న కంటెంట్ క్రియేటర్స్ పెద్దవాళ్ళు ఏ రంగంలోనే కానీ, గేమింగ్లో కానీ, టెక్ న్యూస్ కానీ, టెక్ ఛానల్స్ కానీ, ట్రావెలింగ్ ఛానల్స్ కానీ, సో ఫుడ్ ఎలా కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే కొంచెం కొత్త క్రియేటర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అంటే నేర్పిస్తున్నారు ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్లో అంటే యూట్యూబ్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ట్యాగ్స్ కానీ, థంబ్నైల్స్ కానీ, అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చి యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ అండ్ పాలసీస్ ఇప్పుడు కొత్తగా మనకి ఏమొచ్చినా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం ఏంటంటే, సో మీకు చెప్తున్నా అన్న, సో మీరు ఇలాగే మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి, కొత్త కొత్త టాపిక్స్ మీద వీడియోస్ చేయండి, ఏమన్నా బాధలు అందరికీ ఉంటాయి. సో ఏంటంటే నెవర్ ఎవర్ గివ్ అప్, ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ మమ్మల్ని కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్ కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకి మీ అంటే చాలా అవసరం మాకు. మేము నేర్చుకోవడానికి మీరు నేర్పించండి, మేము నేర్చుకుంటాం, మేము నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంది. సో మీరు ఇలాగే కొత్త కొత్త వీడియోస్ చేస్తూ మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ మీరు ఇలాగే ఉండాలి. సో ఫ్రెండ్స్, నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన సాయి కృష్ణ అన్నయ్య మీకు వీడియో ఇంకా చాలామంది చూసే ఉంటారు. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తా. అండ్ నాకైతే ఏం డొనేట్ చేయొద్దు, నేనైతే ఏమి గూగుల్ పే నెంబర్లు కానీ అవి ఏం పెట్టట్లా. నేను అన్నయ్య ఆ వీడియోలోనే ఒక నెంబర్ ఇచ్చాడు, గూగుల్ పే నెంబర్, అదే మీకు కింద డిస్క్రిప్షన్ అటాచ్ చేస్తా. మీరు ఏం చేయాలంటే ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కొంచెం మనీ సపోర్ట్ చేయండి. నేను నా గురించి అడగట్లా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉంటేనే మనం కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్ బాగుంటారు, మనం నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఉంటేనే వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, వాళ్ళు నేర్పిస్తేనే మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మనం నేర్పించేవాళ్ళు ఇంకా ఎవరు లేరు. సో ఇది నేను చెప్తున్నాను అన్న, నువ్వైతే ఛానల్ క్లోజ్ చేయొద్దు, మేమందరం మీకున్నాం తోడుగా. ఓకే, కింద డిస్క్రిప్షన్లో మీకు అన్నయ్య ఛానల్ లింక్ అండ్ అన్నయ్య లాస్ట్ వీడియో లింక్ ఇస్తాను, గూగుల్ పే నెంబర్ కూడా పెడతా. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ మన తెలుగు కమ్యూనిటీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే మన తెలుగు కమ్యూనిటీ గ్రో అవుద్ది. అంటే వీఆర్ విత్ యూ అన్న, మీకు సపోర్ట్ ఉంటాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. దిస్ ఇస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.